ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శృతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఆనుమానికమప్యేకేషామితి చేన్న శరీరూపక విన్యస్తగృహీతేర్దర్శయతి చ. ఎక్కడో ఏదో మంత్రం ఉంటే అది మా మా ప్రధానమే అనే సాంఖ్యుల యొక్క దృష్టికోణం సరైనది కాదు. దీంట్లో సమస్య ఎలా ఉంటుందంటే, ఏ ప్రతిపాదనకి వేదము యొక్క సపోర్ట్ లేదో ఆ ప్రతిపాదన వైదికము అని లోకంలో ప్రచారం చేసేసుకోవటం, వేదంలో ఉందంటూ ఉన్నాం. ఇటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అంటే దేన్ని మనం పర్టికులర్గా ఒక దాన్ని అటాక్ చేయటం అభిప్రాయం కాదు, ఇటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. దీన్ని కావ్యకంఠ గణపతి ముని మొదలైనటువంటి మహాత్ములు కూడా రైజ్ చేశారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక కథ రాసేయటం, కథ రాసేసి దీన్ని వాల్మీకి రాసేయటం. దీన్ని ముని ఏమన్నారంటే, ఇది కుట్ర మోసపూరితమైన చర్య అని వర్ణించిన వాల్మీకి రాసేయటం. ఇప్పుడు నాకు తోచింది ఏదో నేను రాసేసి శంకరాచార్యులు రాశారంట. అంటే దానికి ఒక అథెంటిసిటీని పట్టుకురావటం, అది ఏదో వాల్మీకి వేదం మీద ఉండే ప్రేమతోటి మనం చెప్పిన దాన్ని వేదం సపోర్ట్ చేస్తుంది అనుకోవడం ఓ పద్ధతి. వేదం మీద ప్రేమ కాదు, తను కల్పించిన దానికి సపోర్ట్ తీసుకోవడం కోసం కుట్ర చేయటం, ఇది సరికాదు. సాంఖ్యులు కుట్ర చేశారా లేకపోతే ఉడికే ఒక రకమైన మూర్ఖత్వం చేత అలా చేశారా అని ఆలోచిస్తే, సాంఖ్యులు చేసింది కుట్ర అయితే కాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళ సిద్ధాంతానికి వేదిక సపోర్ట్ ఉందని మాత్రమే అనుకుని ఆ రకంగా దాన్ని సపోర్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు తప్ప, బుద్ధిపూర్వకంగా చేసిన కుట్ర మాత్రం కాదు. అదొకటి మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక పదం ఒకటి బాగా ప్రచారంలోకి వచ్చింది, వేదిక మ్యాథమెటిక్స్. ఇట్ హ్యాస్ బికమ్ వెరీ పాపులర్. దేర్ ఆర్ సమ్ సీరియస్ అబ్జెక్షన్స్ అగెన్స్ట్ ది ఎక్స్ప్రెషన్ వేదిక్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ వేద అని ఊరికే జనరల్గా అలా చెప్పడం కాదు. ఇప్పుడు ఇక్కడ సూత్రాలు ఏవో ఉంటాయి, బాగుంటాయి. ఆ సూత్రాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇప్పుడు క్యాల్కులేటర్స్ వచ్చిన తర్వాత ఆ సూత్రాలు పెట్టుకుని కూడికలు గుణకారాలు ఎవరూ చేయదు. సెల్ ఫోన్లో టగటగా నొక్కుతూ ఉంటారు వీళ్ళు, మన విద్యార్థులు. 32 44 ఎంతంటే ఆ సూత్రం తెలివి చేసి వాడు ఎవడు ఉన్నాడు. సో అలాంటి అలాంటి చేస్తాం అనవసరం. బట్ ఆనాడు వాళ్ళు అద్భుతంగా థింక్ చేయగలిగినారు అని చెప్పడానికి ఆ సూత్రాలు బాగా ఉపయోగపడతాయి. ఆ సూత్రాలు ఎవరో ఋషులు రాసిన సూత్రాలు, ఎవరో ఆధునిక కాలం అంటే తర్వాతి కాలంలో వచ్చిన మ్యాథమెటీషియన్స్ రాసిన సూత్రాలు యూస్ఫుల్గా ఉంటాయి, వెరీ ఇంట్రెస్టింగ్ సర్టన్లీ. బట్ యూ కాల్ ఇట్ వేదిక్, దట్ ఈజ్ పీపుల్ హ్యావ్ అబ్జెక్టెడ్ టు దాట్. అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫాలో అయినట్లయితే యూ కెనాట్ కాల్ ఇట్ వేదిక్. ఇన్ ఏ జనరల్ వే ఎవ్రీథింగ్ ఈజ్ వేదిక్, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు రోడ్డుకి ఎడమవైపు నడవాలి అన్నదాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అనకూడదు. ఏమనాలి? మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం అనాలి తప్ప ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అనకూడదు. ప్రతిదానికి కాన్స్టిట్యూషన్కి వెళ్ళిపోకూడదు. అలాగే ఈ మ్యాథమెటిక్స్ దే కేమ్ ఫ్రమ్ శుల్బ సూత్రాస్. దర్ ఇస్ అ థింగ్ కాల్ శుల్బ సూత్ర, ఎవరో మహర్షులు రాసినవి, ఆ సూత్రాల నుంచి వచ్చాయి అని అలాగా దానికి ఏదో ఒక సోర్స్ ఉంటుంది. ఆ సోర్స్ని కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా పేరు ఇవ్వాలి. అంతేగాని వేదిక మ్యాథమెటిక్స్ అనిస్తే అది లోకంలో వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇక్కడ చెప్తున్న మ్యాథమెటిక్స్ అన్నీ వేదంలో ఉన్నాయనుకుంటారు. మీకు అలాగే మీరు చూస్తారు, వాడికి చెప్పి సోర్స్ చూపిస్తాడు, ఆ సోర్స్ వేదం కాదు. ఇలా మీరు దాంట్లో ప్రవేశిస్తే వేదం అనే మాట ఎక్కడా ఉండదు. ఈజ్ ఇట్ ఇంటెన్షనల్? ఐ డోంట్ థింక్ సో. ఇట్ ఈజ్ ఎ బిట్ సెంటిమెంటల్.
ఇంటెన్షనల్ కాదు, బట్ దేనే కనెక్టెడ్ టు వేద ఆల్సో. ఇప్పుడు నేను ఇలా ఎవడైనా ఆర్గ్యూ చేస్తే ఇటు తిప్పి అటు తిప్పి దాన్ని వేదానికి కూడా కనెక్ట్ చేయవచ్చు, బట్ దట్ బికమ్స్ బిట్ స్ట్రెచ్డ్, ఫార్ స్ట్రెచ్డ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది తప్ప స్మూత్ ఆర్గ్యుమెంట్ కాదు. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి, ముఖ్యంగా హిందూ ధర్మంలో ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి. కొన్ని హార్మ్లెస్గా ఉంటాయి, కానీ కొన్ని చాలా హార్మ్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఉత్తర రామాయణం వాల్మీకి రాశాడు అనే ఒక్క మాట మీద హిందూ ధర్మానికి జరిగినంత హాని ఎంత అంతా కాదు. ఎంత హాని జరిగిందో చెప్ప శక్యము కానంత హాని జరిగింది. సో ప్రకరణ నిరూపణాయాంచ అత్ర నా పరపరికల్పితం ప్రధానం ప్రతీయతే. అంతవరకు వచ్చామండి. ఓకే. నహి అశ్వస్థానే గాం పశ్యన్ అశ్వ అయం ఇది అమూఢ అధ్యవశ్యతి. అంతవరకు వచ్చాం, ఇంకా వెళ్ళాం. శరీర రూపక విన్యస్త గ్రహీతే. శరీరం హ్యత్ర రథరూపక విన్యస్తం అవ్యక్త శబ్దేన పరిగృహ్యతే. అది శరీర రూపక విన్యస్త గ్రహీతే అన్నది హేతువు. దేనికి హేతువు? సాంఖ్య పరికల్పితమైన ప్రధానమును వేదము జగత్కారణముగా ప్రతిపాదించుటలేదు అని అని అనే థీసిస్కి హేతువు ఏమిటి అంటే శరీర రూపక విన్యస్త గ్రహీతే. సో ఆ రూపకంలో రథరూపకం ఉన్నది. ఆ రథముతో మొదలుపెట్టి ఒక రూపకము. రూపకము అంటే మెటఫర్. ఇప్పుడు మీకు రూపకము అన్నది తెలిసిందనుకోండి, మెటఫర్ అనే ఇంగ్లీష్ మాట కూడా అర్థమవుతుంది. మెటఫర్ తెలుసు అనుకోండి, రూపకం అనేది అర్థమవుతుంది. మీకు రూపకము తెలియక మెటఫరు తెలియకపోతే ఇప్పుడు నేను ఏం చేయాలి? సమస్య కదా. అంటే అందుకోసమే నేను దృష్టాంతం కూడా చెప్పా. ఏమిటి పోలిక? రూపక అలంకారం. అలంకార శాస్త్రం ఒకసారి చదివి ఉంటే ఉపయోగపడుతుంది. ఇప్పుడు అలంకారాల్లో మొట్టమొదటి అలంకారం ఉపమాలంకారం. దీనికి దృష్టాంతము కవులు అలా ఇస్తారు దృష్టాంతం. ఒక ఒక ఆ హృదయంలో ఒక సౌందర్యమునందు ఉండేటువంటి ప్రేమతోటి అలాంటి దృష్టాంతాలు ఇస్తారు. వీ హ్యావ్ టు టేక్ దెమ్ ఇన్ ది ప్రాపర్ సెన్స్. అంతేగాని మన పార్లమెంటేరియన్స్ లాగా ప్రతిదానికి దానికి ఒక రాంగ్ మీనింగ్ తీయకూడదు. సో ప్రియురాలి ముఖము చంద్రుని వలె ఉన్నది. ఎవడు ఈ ప్రపంచమే ఎవడు ప్రియుడి ముఖం చంద్రుని వలె ఉందని ఎవడు అనరు. అలా అంటే ఏవగింపు కూడా కలుగుతుంది. ఉన్న మీకు యథార్థం చెప్తున్నా. కాబట్టి ప్రియురాలి ముఖము చంద్రుని వలె ఉన్నది. స్టాండర్డ్ దృష్టాంతం. మేము పదో తరగతి కాదు, పదో ఏటే మేము కంఠస్థం చేసిన మొదటి శ్లోకం ఇదే. చంద్రాలోకంలో మొదటి శ్లోకం ఇదే కంఠస్థం చేశాం. సో ప్రియాయాహ ముఖం చంద్ర ఇవ, అది ఉపమ. వీడు ఇంకో కని మరింత గడుసువాడు ఒకడు వస్తాడు. ఏమంటాడు? ప్రియాయాహ ముఖం చంద్ర అంటాడు. అది రూపకం. అయివ తీసేస్తాడు. వాణ్ణి మించి ఇంకొకడు ఉన్నాడు. వాడేమంటాడంటే, అరే భూతలే చంద్రో దృశ్యతే అంటాడు. ఏమిటి రోడ్డు మీద చంద్రుడు నడిచి వెళ్ళిపోతున్నాడే అంటాడు. వీడు మరీ దేవాంతకుడు. వీడు అంటే ముఖం అనే మాట కప్పిపుచ్చుతాడు. ముఖం అనే మాటని చెప్పడం, అది మీరు ఊహించుకోవాల్సి ఉంటుంది. దాన్ని అతిశయోక్తి అంటారు. అతిశయోక్తిగా లేదది, ఒక రకమైన అతిశయోక్తి. అతిశయోక్తిలో వెరైటీలు ఉన్నాయి. ఇది వన్ కైండ్ ఆఫ్ అతిశయోక్తి. ఇంకో అతిశయోక్తి ఉన్నది. ఏమిటంటే, ఈ ఆ నగరంలో ప్రసాదమును చంద్రమండలమును స్పృశించుతున్నది అంటాడు. అది ఇంకో రకం అతిశయోక్తి. సో అతిశయోక్తిలో వెరైటీ. కాబట్టి రూపకము అంటే ఒకదానిని ఇంకొక దానితో పోల్చడమని కా పోలికయే మనస్సులో ఉంటుంది. పోల్చడమని కాకుండా అది ఇదే అండం. సో దేహము లేకపోతే రథము, దేహము రథము వంటిది అని చెప్పకుండా దేహమే రథము అని రూపకము అంటారు. అటువంటి రూపకాన్ని రథంతో ప్రారంభమైంది కాబట్టి దానికి రథరూపకము అంటారు. ఆ రథరూపకంలో ఈ శరీర శబ్దం ఉంటుంది, అవ్యక్త శబ్దం ఉంటుంది. శరీర శబ్దం కాదు, రథరూపక విన్యస్త. రథరూపకములో అవ్యక్త శబ్దాన్ని పెట్టినారు అక్కడ. అవ్యక్తం అనే మాట ఉంటుంది. ఈ అవ్యక్త శబ్దం చేత ఏది గ్రహింపబడుతుంది? శరీరం గ్రహింపబడుతుంది, సూక్ష్మ శరీరం గ్రహింపబడుతుంది. కాబట్టి యావైళ్ళు అక్కడికి ఆ రూపకంలో, ఆ రూపకంలో ఉండే అవ్యక్త శబ్దాన్ని పట్టుకుని ఇది మా ప్రధానమే అనకూడదు. అది సందర్భంగా ఉండదు.
ఎందుకంటే రూపకంలో మూడు నాలుగు ఉన్నాయి. రథం అంటే నీవే, మూడు నాలుగు ఉన్నాయి. రథం అంటే శరీరము, ఇంద్రియములు అంటే గుర్రములు, అంటూ నాలుగో ఐదో ఉన్నాయి ఐటమ్స్. వాటిలో మధ్యలో అవ్యక్తం అనే మాట ఉంటుంది. ఆ అవ్యక్తము ఆ రూపకానికి చెందింది అవుతుంది తప్ప సడన్గా సాంఖ్య సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసేది అయిపోదు. అలాగా ఇట్ ఓన్లీ కరస్పాండ్స్ టు దట్ మెటఫర్. ఆ మెటఫర్లో దేనికి కరస్పాండ్ అవుతుంది అంటే శరీరానికి కరస్పాండ్ అవుతుంది. కాబట్టి అవ్యక్త శబ్దం కనపడదల్లా మాదే అంటూ ఉండకూడదు. అది ఆర్గ్యుమెంట్ తెలిసిందండి. దట్ ఈస్ వేర్ వీఆర్. దీని మీద చర్చ ప్రారంభం, మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. సో శరీరం హి అత్ర, అక్కడ మొదలు పెడదాం. శరీరం హి అత్ర రథరూపక విన్యస్తం అవ్యక్తశబ్దేన పరిగృహ్యతే. ఆ సమాసాన్ని విడదీశారు. శరీరరూపక విన్యస్త గృహీతే అనుంది, దానికి వివరించి చెప్తున్నారు. అదేమంటే అత్ర అంటే ఈ కఠోపనిషత్తునందు శరీరము అవ్యక్త శబ్దము చేత గ్రహింపబడుతోంది. ఈ ఎక్కడ ఈ శరీరం అనే మాట, ఈ అవ్యక్తం అనే మాట ఎక్కడ ఉంది? రథరూపక సెక్షన్లో కనపడుతుంది, మధ్యలో ఉంది అవ్యక్తం అనే మాట. రథరూపకంలో ఉంది అవ్యక్తం అనే మాట. ఆ అవ్యక్తం అనే పదం ఏం చేస్తోందంటే శరీరమును గ్రహిస్తుంది. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు అనుందా. దాని కింద ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్థేభ్య పరమ్మన మనసస్య పరాబుద్ధి బుద్ధేరాత్మా మహాంతర మహతపరమవ్యక్తం అనుందిగా. ఈ మహతపరమవ్యక్తంలో ఉండే అవ్యక్తము ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు అని చెప్పిన శరీరాన్ని పట్టుకుంటుంది. అది వెళ్ళి ఈ అవ్యక్తం ఆ శరీరాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. అందుకోసం వేశారు అవ్యక్త శబ్దం. అంతేగాని సడన్గా ఇక్కడ అసలు సాంఖ్యులు వైశేషులు ఈ ప్రసక్తి ఏమీ కాదు. ఇది దూరికే రూపకం అంతే. ఇది ఓన్లీ జస్ట్ రూపకం. ఆ రూపకంలో అవ్యక్త శబ్దము శరీరానికి కరస్పాండెన్సు, వన్ టు వన్ కరస్పాండెన్స్. దాంట్లో ప్రవేశించి ఈ అవ్యక్త శబ్దము మా సాంఖ్య సిద్ధాంతాన్ని చెప్తోంది అనడం ఎలా ఉందంటే అది చాలా అభిమానంగా ఉంది. ఇప్పుడు ఎవడో కవి ప్రియాయాహ ముఖం చంద్రయువ భాసతే అన్నాడు అనుకోండి, అంటే ఏదో మూడు జియోగ్రఫీ ఏదో చెప్తున్నాడు వీడని అనుకోకూడదు. దట్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్. అదేదో మూన్ గురించి చెప్తున్నాడు మా ఈ కవి గారికి చంద్రుడి గురించి బాగా తెలుసు. ఇట్ ఈజ్ నాట్ ఆల్ దాట్. ఓకే మంచి. కుత ఏం అవ్యక్త శబ్దం చేతన శరీరం ఎందుకు గ్రహింపబడుతోంది అంటే ప్రకరణాత్ పరిశేషాచ్చ. రెండు హేతువులు చెప్తున్నారు. ఆ ప్రకరణం అట్టిది. ఆ అవ్యక్త శబ్దము శరీరానికి కరస్పాండ్ అవుతుంటుంది. ఇక్కడ ఐదు ఐటమ్స్ చెప్పారు రూపకంలో. ఆ ఐదింటి గురించి వివరిస్తున్నారు. ఓకే వివరిస్తూ అప్పుడు ఇక్కడ ఉన్నదానికి అక్కడ ఉన్నది కరస్పాండెన్స్ ఉంటుంది. మేఘములు చంద్రునిపై మేఘములు, మేఘముల కింద చంద్రుడు, చంద్రుడి కింద శంఖము అని ఇలాగ ఏదో చెప్పాడు అనుకోండి, అంటే అర్థం ఏంటనమాట? మేఘములు అంటే ప్రియురాలు యొక్క నల్లని జుట్టు, చంద్రుడు అంటే ఆమె యొక్క ప్రకాశించే ముఖము, శంఖము అంటే ఆమె యొక్క మెడ. అది వన్ టూ త్రీ సరిపడిందండి. వన్ టూ త్రీ ఇక్కడ శంఖం అంటే ఏదో శంఖచక్రాల గురించి. శంఖచక్రాలు ఏమీ కాదు. ఓకే అలాగా ప్రతిదానికి మీకు తోచిందంతా అలా ముడులు పెట్టుకుంటూ వెళ్ళిపోకూడదు. సో అది సంగతి. ప్రకరణం చూసుకోవద్దు. ఇప్పుడు రెండు మూడు ఐటమ్స్లో ఇటు మూడు ఉన్నప్పుడు రెండింటికి సరిపడిందనుకోండి, రెండింటికి క్లియర్గా తెలుస్తూ ఉందనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? పరిశేషణ న్యాయం చేత అరే ఇక్కడ ఒకటి మిగిలి ఉన్నది, అక్కడ ఒకటి మిగిలి ఉన్నది. దానికి మా చిన్నప్పుడు మ్యాచింగ్ అని ఒక ప్రశ్న ఉండేది ఆ బిట్ పేపర్లో. మ్యాచింగ్ అని ఒక ప్రశ్న ఉండేది. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఏబి, ఏలో నాలుగు బిలో నాలుగు ఉన్నాయనుకోండి, మీకు కొన్ని టక్ టక్ అని తెలిసిపోతూ ఉంటాయి. అలా ఇది దీన్ని అని డౌట్లెస్ తెలిసిపోతుంది, వేసేస్తారు అక్కడ. ఇంకా మిగిలింది దానికి మన మార్కులు మనకు వచ్చేసేది.
నాలుగులో మూడు తెలిస్తే మనకి నాలుగింటి మార్కులు వచ్చేస్తాయి. నాలుగులో రెండు తెలిస్తే చిన్న రిస్క్ చేస్తే మన మార్కులు మనకు వచ్చేయచ్చు. అర్థమైందండి? నాలుగులో మూడు తెలిసాయనుకోండి, గొడవ లేదు. అంచేతనే తరువాతి కాలంలో వాళ్ళు అతి తెలివితే మన తెలివితేటలకి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేసేవారు, ఇటు నాలుగు ఇటు ఏడు ఇచ్చేవాడు, అప్పుడు మళ్ళీ మనం ట్రబుల్లో పడ్డాం. ఓకే, ఇక్కడ అలా ఏముండదు. ఇటు నాలుగు ఇటు నాలుగు ఉంటాయి, ఈ మూడుకి మూడు స్పష్టంగా తెలిసిపోతూ ఉంటాయి. ఒక్కటి కొంచెం ఇటు అటుగా ఉంటుంది, అప్పుడు చూసుకుంటాం ఇటు శరీరం ఇంకా కవర్ కాలేదు, అకౌంట్ కాలేదు, ఇక్కడ ఏం మిగిలిందిరా, అవ్యక్త మిగిలింది. ఈ అవ్యక్తము ఆ శరీరమే, అది శరీర విన్యస్త రూపక, శరీర రూపక విన్యస్త గృహీతే, అది ప్రకరణాత్ పరిశేషాచ. ఇప్పుడు మీకు ఆర్గ్యుమెంట్ స్మూత్గా వెళ్ళిపోతుంది చూడండి. తథాహి అంటే అది యుక్తమే కదా, అంటే పైన చెప్పిన స్టేట్మెంట్ ఈజ్ వెరీ అప్రోప్రియేట్. ఎందువల్ల అనంతరాతీతో గ్రంథ, ఇప్పుడు మహతఃపరం అవ్యక్తం అని మనం వాళ్ళు చూపించారు, మహత్త కంటే అవ్యక్తము గొప్పది అని. ఆ వ్యక్తము మా యొక్క ప్రధానమే అని చెప్పారు. ఆ వాక్యం మనం చర్చ చేస్తున్నాం, దాని ముందే ఏముందో చూసుకో, ఎందుకని ప్రకరణాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి. దాని ముందేముంది, అనంతర అతీతో గ్రంథ, గడచిన గ్రంథము జస్ట్ ఈ మహతస్పరమ వ్యక్తముకి ముందు ఉన్నది, మరీ దూరం వెళ్ళిపోద్దు. అనంతర ఏమిటా గ్రంథము? ఆత్మశరీరాదీనాం రథిరథాది రూపక క్లుప్తిం దర్శయతి. క్లుప్తి అంటే రచన, ఒక రూపక రచన చూపిస్తున్నారు మనకి. రూపకాన్ని, రూపకం యొక్క స్ట్రక్చర్, రచన అంటే స్ట్రక్చర్, రచన అంటే రచయిత రచన అలా కాదు, స్ట్రక్చర్, ఒక రూపకము యొక్క స్ట్రక్చర్ని చూపిస్తున్నారు, అనేక అంశములతో కూడిన రూపకము. సో ఏమిటా రూపకము అంటే ఆత్మ శరీరము మొదలైనవి ఒకవైపు ఉంటాయి. ఆత్మ శరీరము మనస్సు ఇంద్రియములు ఇవన్నీ ఒకవైపు ఉంటాయి, అధ్యాత్మంలో ఇవన్నీ ఉన్నాయి కదా. మరి రెండో వైపు ఏముంటాయి? రథము. ఆ రథము యొక్క, రథంలో కూర్చుని ప్రయాణం చేసి వాడిని రథి అంటారు, రథి. ఇవన్నీ ఇటువైపు ఉంటాయి, వీటికి మనం కరస్పాండెన్స్ చూసుకోవాలి, అదే అక్కడ టాపిక్. ఇప్పుడు వివరిస్తున్నారు టాపిక్. ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తుసారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహుః విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః ఇతి. ఇది రూపకం. దీంట్లో ఆరు ఐటమ్స్ చెప్పారు ఏకంగా రూపకంలో, సిక్స్ ఐటమ్స్. ఎలాగా? రథములో కూర్చుని ప్రయాణం చేసేవాడు ఒకడు ఉంటాడు, వాడిని స్వామి అంటారు. ఇప్పుడు సంస్కృతం, తెలుగులో యజమానుడు అంటారు, కానీ సంస్కృతంలో యజమానుడు అని అందరూ, యజ్ఞం చేస్తున్న వాడిని యజమానుడు అంటారు, కారులో కూర్చుని వెళ్తున్న వాడిని యజమానుడు అని అందరూ, అది మనసు ఒప్పదు. తెలిసిందండి, తెలుగులో అలా వచ్చేసింది అపదం. ఈ ఇంటికి యజమాని ఎవరండి అంటారు, ఇంటికి యజమాని ఆయన సిగరెట్ తాగుతూ ఉంటాడు, ఆయన యజమాని కాబట్టి ఆ పదాన్ని వాడరు. సంస్కృతం చదువుకున్న వాళ్ళకి వాడబుద్ధి కాదు. ఇంకా స్వామి దానికి దానికి మరో పదం చూసుకోవాలి, ఇంటి ఓనరు, ఇంగ్లీష్లో ఓనరు, దానికి సంస్కృతంలో ఏమనాలి, స్వామి అనాలి. స్వామి అంటే తెలుగు వాళ్ళకి కాషాయం కట్టుకున్నవాడని వాళ్ళకి అదో అభిప్రాయం. అన్నీ సమస్యలే కాబట్టి ఇక్కడ స్వామి అంటే ఓనర్ అని అర్థం. కషాయము సన్యాసము అదేమీ కాదు సుమండి, మీరు అదనుకుని కంగారు పడారు. ఓకే, సో ఈ రథస్వామి, రథానికి ప్రభువు అంటూ కూర్చుని వెళ్తూ ఉంటాడు, ఆయన ఏం నడపడు, షాఫర్ డ్రివెన్. సో ఆ రథి ఎవరో తెలుసిన, ఆత్మ. ఇక్కడ ఆత్మ, ఆత్మంటే ఆత్మ అది ఏమిటన్నది తర్వాత చూద్దాం. ఏమంటే ఆత్మ, ఇక్కడ ఆత్మ ఆ రథానికి స్వామి అయిన రథితో పోల్చారు. ఆత్మానం రథనం విద్ధి, ఏమంటే ఆత్మ రథి అయితే మరి రథం ఎవరు? శరీరం రథమేవతు. మరి రథము రథి కుదిరింది,
మరి నడిపివాడెవడు? షేఫర్ ఉండాలి కదా. బుద్ధిని తుసారథిన్ విద్ధి, బుద్ధి నిశ్చయాత్మకమైన బుద్ధి, బుద్ధి నిశ్చయం చేస్తుంది. అంటే మనస్సు ఇటు అటాను ఊగిసలాడితే మనస్సు, ఇటే అని నిశ్చయం చేస్తే బుద్ధి. ఇప్పుడు ఈవేళ ఈ వెదర్ ఎలా ఉంది, పాఠానికి వెళ్దామా వద్దా అంటే మనస్సు, వెళ్ళిపోదాము వెదర్ డే ఉంది చల్లగా ఉంటుంది ఏదో అడ్జస్ట్ అవ్వచ్చు వెళ్ళిపోదాము అంటే బుద్ధి. కాబట్టి రథం నడిచింది అంటే అది బుద్ధి. కాబట్టి బుద్ధింతు సారథిం విద్ధి, సారథి కింద అనుకో. సారథి అంటే సారయతి ఇది సారథి, సారయతి అశ్వాన్, గుర్రములను తోలుచున్నాడు కనుక వాడికి సారథి అని పేరు. ఓకే, అక్కడికి మూడో ఐటమ్ వచ్చింది. ఇక మరి కళ్యం ఏమిటి? మనఃప్రగ్రహమేవచ మనస్సే కళ్యము. అంటే బుద్ధి ఏం చేస్తుందంటే మనస్సుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇన్ దట్ సెన్స్ ఆ సారథి చేతిలో కళ్యం ఉన్నట్టుగా బుద్ధి చేతిలో మనస్సు ఉంది కనుక సంకల్పాలన్నీ బుద్ధి నుంచి పుడతాయి కనుక దాన్ని కళ్యము అన్నారు. తర్వాత గుర్రములు ఏమిటి? ఇంద్రియ అనిహయానాహు. రథానికి నాలుగు గుర్రాలు ఉంటాయి, ఇంద్రియములు ఐదు. అడ్జస్ట్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఐదింట్లో రెండింటిని మిక్స్ చేస్తే నాలుగు అవుతుంది. దీనికోసం దెబ్బలు అడుగుని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు యొక్క శ్రీకృష్ణుడు అర్జునుడు రథం ఉన్నది. ఈ రథానికి గుర్రాలు ఎన్ని పెట్టాలి అంటే నాలుగు గుర్రాలు పెట్టాలి. ఏమండి, ఇప్పుడు రథం అదే ఒక శిల్పం తయారు చేశారు మిల్వాకీ అనే ఒక నగరంలో. ఈ శిల్పాన్ని ఒకటి టెంపుల్లో పెట్టారు. ఎందుకు శిల్పం, శిల్పం ఎందుకు పెట్టడం అంటే అక్కడ భగవద్గీత చదువుకున్న విద్యార్థులు కొంతమంది ఉన్నారు, అందుకోసం ఈ శిల్పం పెట్టాలని అనిపించింది. మామూలుగా మీకు దేవాలయాల్లో ఇంకో విగ్రహం పెట్టాలని అనుకుంటారు తప్ప ఇలాంటిది ఒకటి పెట్టాలని వాళ్ళు ఏమనుకోరు. ఎందుకునో అక్కడ అనుకున్నారు. ఆ ఊళ్ళో మిల్వాకీలో ఒక చక్కటి శిల్పి ఉన్నాడు, వెస్టర్న్ శిల్పి. నేను ఎదుగుదాను వెళ్ళొచ్చాను అక్కడ వర్క్షాప్కి. సో అతనికి అప్పచెప్పారు. అతను హీ అండర్టుక్ ది ప్రాజెక్ట్. అతనికి చాలా ఇష్టం కూడా ఈ హిందూ గాడ్స్ అంటే, కాబట్టి తయారు చేయడం ప్రారంభించాడు. శిల్పాన్ని తయారు చేస్తున్నాడు. దానికి నాలుగు గుర్రాలా ఐదు గుర్రాలా అని వీళ్ళ దెబ్బలాట, ఈ కమిటీ వాళ్ళ దెబ్బలాట. ఇంద్రియాలు ఐదు కదా, ఎవడో చదివాడు ఇంద్రియాన్ని హయాన్ని ఆహోహు హయాన్ ఆహోహు అని. ఇంద్రియాలు ఐదు కదా, మరి ఐదు గుర్రాలు ఉండాలి. వీళ్ళ దెబ్బలాటలో అతను ఎన్ని నాలుగా ఐదా నాలుగా ఐదా అని అతను అడుగుతూ ఉంటాడు. అతను రథం చేసేసాడు, కృష్ణుని చేసేసాడు, అర్జునుడిని చేసేసాడు, గుర్రాల దగ్గర ఆగి ఉన్నది. అతను వారానికి ఒకసారి ఫోన్ చేసి నాలుగా ఐదా సెటిల్ చేశాడా అని అడిగి ఆఖరికి అతను ఏం చేశాడో తెలిసిన, నాలుగు చేసి పక్కన ఐదో గుర్రం పక్కన చేసి సపరేట్గా సపరేట్ మాడ్యూల్ కింద చేసి పెట్టాడు. వీళ్ళు అడిగితే గుచ్చి ఇద్దాము, అది ఫిట్ అవ్వట్లేదు. అతను చెప్పాడు వీళ్ళకి, మీరు నాలుగు ఫేవర్ నాలుగుకి మీరు సెటిల్ అవ్వండి, ఐదోది ఫిట్ అవ్వదు. శిల్పంలో ఐదోది కూర్చోదు, నాలుగైతే కూర్చుంటుంది, ఐదోది ఆర్డ్గా ఉంటుంది. ఆర్డ్గా ఉన్నా కావాలంటే నేను వేరే సపరేట్ మాడ్యూల్ చేశాను, దాన్ని దీంట్లో గుచ్చి మీకు ఇస్తాను. పెద్ద శిల్పం అది, పెద్ద శిల్పం అన. ఆఖరికి వాళ్ళకి సమస్య నేను పరిష్కారం చేశాను. ఎలాగంటే నాలుగే, అది ఎలాగా, ఇంద్రియాలు ఐదు కదా, జిఫ్వాను చర్మము కలిపి ఒకటి చేసుకోండి. జిఫ్వా ఉంది కదా రసము, చర్మము స్పర్శ. జిఫ్వలో కూడా రసము స్పర్శ బాగా దగ్గర దగ్గరగా ఉంటాయి, క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. సో కాబట్టి ఆ రెండు కలిపి ఒకటి చేసుకోండి అంటే నాలుగుకి సెటిల్ అయ్యారు. తర్వాత మరి ఐదోది ఏం చేశారో నాకు తెలీదు. ఆ సందర్భంలో నేను ఆ వర్క్షాప్ విజిట్ చేశాను, అది నాలుగా ఐదా అని ఆ బొమ్మలు చూసి వచ్చాను. సో ఇలాంటి దెబ్బలాటలు కూడా ఉంటాయి హిందూ సమాజంలో, ఇలాంటివి ఉంటాయి. హిందూ సమాజం అనే అనక్కర్లేదు, ప్రపంచమంతటా ఉంటాయి. కొంచెం మన దగ్గర ఒక పిసరు అతిశయంగా ఉంటాయి. ఇప్పుడు దేవుడికి నామము ఇలా ఇలాగ నిటారుగా ఉండాలా గుండ్రంగా ఉండాలా అన్నది పెద్ద దెబ్బలాట, హ్యూజ్ దెబ్బలాట. యు ఆర్ వై అనే దాని మీద, వై కాదు కైండ్ ఆఫ్ వై, కైండ్ ఆఫ్ వై, యు ఆర్ వై అనే దాని పెద్ద దెబ్బలాట. మొత్తానికి వెంకటేశ్వర స్వామికి పెట్టే నామం గురించి పెద్ద దెబ్బలాట. సుప్రీంకోర్టు దాకా పోయారు, వడగలై తెలగలే. అలాగే బృందావనంలో ఉంది శ్రీకృష్ణుడు మూడు వంకరలు ఉంటాడు, త్రిభంగి. త్రిభంగి అన్నప్పుడు ఇలాగ కుడి చేతి మీద కుడి చెక్కులు పెడితే ఇలా 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 ఉంటాడు అన్నమాట.
ఇలా ఉంటే ఈ వంకర ఇక్కడ వంకర వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. అలా కాకుండా ఇటు పెడితే మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇటు అట యాంటీ క్లాక్ వైజా క్లాక్ వైజా పెద్దదే మళ్ళీ చాలా పెద్దదే మళ్ళీ అట. తర్వాత దుర్గాదేవి సింహమా లేకపోతే పెద్ద పుల ఇంకో దెబ్బలాట. అంటే అర్థం ఏంటంటే ఈ రిలిజియన్ ఆ తత్వం నుంచి పూర్తిగా డివోర్స్ అయిపోయి కూర్చున్నది అని మనకు తెలుస్తూ ఉంటుంది. తత్వంలో ఉన్నవాడికి ఇవేమీ తెలియదు మంచిది. సో ఇంద్రియములే గుర్రములు. మరి గుర్రాలు నడిచే దారులు ఏమిటి? రోడ్డు ఉండాలి కదా. అంటే విషయాన్ని పేసుకోచట కళ్ళు రూపం వెంట పరిగెడతాయి, రూపంలోకి పరిగెడతాయి, చెవులు శబ్దంలోకి పరిగెడతాయి. కాబట్టి శబ్దస్పర్శ రూపరస గ్రంథములే విషయములు. అది రూపం. ఎన్ని వచ్చేయండి? రెండు రెండు నాలుగు రెండు ఆరు వచ్చాయి. ఆరు ఐటమ్స్ వచ్చే రూపకం. ఇక ఈ ఈ భోక్త, భోక్త అనుకోండి, భోక్త అంటే ఈ జగత్తుని భోగిస్తున్నవాడు అని ఒక అర్థం. ఇంకో సందర్భాన్ని బట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకో అర్థం ఏంటంటే భోగ్యమును ప్రకాశింపజేస్తున్నవాడు అని ఇంకో అర్థం. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఇక్కడ మీరు భోక్త అనే తీసుకోండి. కర్త భోక్తలో భోక్త ఉన్నాడు చూసారా, ఆ భోక్తను తీసుకోండి. ఇప్పుడు చైతన్యమే భోక్త అవుతుంది. చైతన్యం లేకపోతే భోక్తృత్వమే ఉంటుంది. చైతన్యం భోక్త అంటే తెలియడం. ఇప్పుడు శబ్దమును ఎంజాయ్ చేయటం అంటే అర్థం ఏమిటి? శబ్దమును తెలియట. శబ్దం తెలియాలి. చెవిటి వాడి ముందు శబ్దం వాడే ఎంజాయ్ చేస్తాడు? శబ్దం తెలియాలి, రసం తెలియాలి, గంధము తెలియాలి. సో తెలియడమే భోక్తృత్వము. కానీ శుద్ధమైన చైతన్యము తనంత తాను భోక్తవదు. అది తెలిసినప్పుడు, ఆ శబ్దం తెలిసినప్పుడు శబ్దమును భోగిస్తుంది. శబ్దం తెలియాలంటే మనస్సు చెవి, ఈ మనస్సు చెవి ఉండాలంటే దేహం కూడా ఉండాలి. కాబట్టి మనస్సు చెవి దేహము ఉంటే ఆ చైతన్యము శబ్దమును భోగిస్తుంది. మనస్సు కన్ను దేహము ఉంటే రూపమును భోగిస్తుంది. మనస్సు రసనేంద్రియము దేహము ఉంటే రసాలను భోగిస్తుంది. అంటే అటువైపు మనస్సు ఇటువైపు దేహము కామన్, మధ్యలో ఇంద్రియాలు. కాబట్టి ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహు మనీషిణ. అక్కడ ఆత్మ అంటే ఆత్మ కాదు, అక్కడ ఆత్మ అంటే శరీరం అని అర్థం. శరీరము ఆత్మ అంటే శరీర ఆ వరస చూసుకోండి. ఆత్మేంద్రియ మనోయుక్తం, ఆత్మ అంటే శరీరము, ఇంద్రియ అంటే చెవి కన్ను మొదలైన ఇంద్రియములు, మనస్సు. ఈ మూడు కలిసినప్పుడే ఆ చైతన్యమునకు భోక్త అనే స్టేటస్ వస్తుంది అని చెప్పారు. అక్కడ ఆత్మేంద్రియ మనోయుక్తం అనే ఆత్మని, ఆత్మానం రసనం బుద్ధి అనే ఆత్మని మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆత్మేంద్రియ మనోయుక్తం అన్న చోట ఆత్మ అంటే దేహ అని అర్థం. ఓకే, ఇది అక్కడ ఆ శ్లోకంలో చెప్పారు. ఓకే, ఇది తైశ్చ ఇంద్రియాదిభిః అసంయతైః సంసారమధిగచ్చతి. ఈ రూపకం ఎందుకు చెప్పారో తెలుసునండి. అసలు ఈ రూపకం యొక్క ప్రయోజనం ఏమిటంటే, ఈ రూపకం చెప్పి తర్వాత ఏమన్నారంటే, చూడు ఈ గుర్రములు, ఈ రథము, ఈ కళ్ళము, ఇవి అసారథి. వీళ్ళందరూ కరెక్ట్గా కంట్రోల్డ్గా డిసిప్లిన్డ్గా ప్రాపర్గా ఫంక్షన్ చేస్తే ఈ రథము గమ్యాన్ని చేరుకుంటుంది. ఒకవేళ ఈ సారథి తాగేసి ఉన్నాడనుకోండి, వాళ్ళు డ్రింక్ అండ్ డ్రైవింగ్ అంటారు, అప్పుడు ఈ కళ్ళెం లూజు లూజుగా పట్టుకుంటాడు. అంటే మనస్సు కూడా కంట్రోల్లో ఉండదు, ఇంద్రియాలు ఇటు పోతూ ఉంటాయి. గుర్రాలు అదే ఇంద్రియాలే గుర్రాలు. అప్పుడు వెళ్ళిపోయి ఈ రథం వెళ్ళిపోయి అగోచులో పెడతాం అని చెప్పడం కోసం ఈ రూపకాన్ని పెట్టారు. కాబట్టి ఆ తర్వాత ఏం చెప్పారంటే, ఎస్తు అవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసాసహ తస్య ఇంద్రియాన్ని అవశ్యాన్ని దుష్టాశ్వ ఇవ సారథే అని చెప్పారు. ఆ శ్లోకాన్ని, ఆ మంత్రాన్ని శంకరులు వాక్యంలో చెప్పారు.
ఇప్పుడు సారథి విజ్ఞానము గలవాడై ఉండాలి అంటే వాడు కంట్రోల్లో ఉండాలి, వాడు తెలివిగా ఉండాలి, వాడి బుద్ధి ఫస్ట్ క్లాస్గా పనిచేస్తూ ఉండాలి. బుద్ధి సారథి అంటే బుద్ధే కదా, సారథి తెలివైన వాడు అయి ఉండాలి, మనస్సు వాడి చేతిలో కంట్రోల్లో ఉండాలి, అప్పుడు ఇంద్రియములు చక్కగా నడుస్తాయి. కానీ సారథి మూర్ఖుడు అనుకోండి, మనస్సు వాడి కంట్రోల్లో లేదనుకోండి, అప్పుడు ఇంద్రియములు పొగరుమోతు గుర్రములు అయిపోతాయి, అప్పుడు ఆ రథం వెళ్ళిపోయి గోతిలో పడిపోతుంది అని ముందు చెప్పారు. ముందు నెగిటివ్ చెప్తారు, తర్వాత పాజిటివ్. పాజిటివ్ ఏమని చెప్పారు, ఎస్టు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాన్ని వశ్యాన్ని సదస్వ ఇవ సారథే. ఆ సారథి బుద్ధిమంతుడైతే, మనస్సు వాడి అధీనంలో ఉంటే ఇంద్రియములు గుర్రములవి, అవి చక్కగా శిక్షణ పొందిన గుర్రములు, ట్రైన్డ్ హార్సెస్ లాగా అవి ఫంక్షన్ చేస్తాయి. అప్పుడు ఈ రథము, ఈ రథిని, రథంటే ఆత్మ, వీణ్ణి ఆ గమ్యానికి తీసుకుపోతుంది అని చెప్పారు. ఇప్పుడు చూడండి, తైశ్చ ఇంద్రియాదిభి అసంయతై సంసారం అధిగచ్చతి. ఆ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవి కనుక చక్కటి డిసిప్లిన్లో లేకున్నట్లయితే అసంయతై, వాటిని సంయమనము చెయ్యాలి. అంటే సంయమనము అంటే సంయమనం ఉపరతి. ఇప్పుడు స్వీట్ ఉందనుకోండి, పొలారెడ్డి స్వీట్ ఉందనుకోండి, మంచిగా రుచిగా ఉంది, ఓ ముక్క తిని సరిపెట్టాలి. మీరు మీ లోపల చూసుకుంటే ఇంకో ముక్క తింటే బాగానే ఉంటుందనిపిస్తుంది, ఏమండి? అలా అనిపించినప్పుడు మీరేం చేయాలి, సంయమనాన్ని వహించాలి. ఇంకో ముక్క తింటే బాగానే ఉంటుంది, ఇట్ విల్ బి వెరీ సాటిస్ఫై, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ సంయమనం వహించాలి. సంయమనం ఎలాగో చెప్పుకుంటారా, మీరు ఇంకో ముక్క కూడా తినేశారనుకోండి, సరిగ్గా 10 నిమిషాలకి కడుపులో ఒక కదలిక ప్రారంభం. ఎందుకంటే పొలారెడ్డి స్వీట్లో నెయ్యి ఎక్కువ ఉంటుంది, కడుపు అంత నెయ్యిని అవి హ్యాండిల్ చేయలేదు. ఒక ముక్కకి సంబంధించిన నెయ్యిని మేనేజ్ చేసేస్తున్నాయి, కానీ డబుల్ ది ఘీని అది మేనేజ్ చేయలేదు. దాంతో కడుపులో ఏదో వికారంగా ఉన్నట్టు అనిపిస్తుంది, హెవీగా అనిపిస్తుంది. ఇవి ఆ ఎఫెక్ట్ మీకు 15 మినిట్స్ తర్వాత ఆరంభమయ్యి ఒక 1/2 అవర్ 1 అవర్ ఉంటుంది ఆ ఎఫెక్ట్. మీరు 1/2 అవర్ 1 అవర్ అన్ఈజీగా ఉంటారు. తర్వాత ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఇలాంటి పని మీరు నెలకు 3-4 సార్లు చేస్తూ ఉంటే నెలకు 1 కేజీ చొప్పున బరువు పెరుగుతూ ఉంటారు. ఇవో ఇటువంటి సమస్య వస్తుంది. కాబట్టి మొదటి ముక్క తినేసి సంయమనం, అసలు తినద్దని నేను అంటల్లా, ఓ ముక్క తినండి, అది స్టాప్ ఇచ్చే, దాన్ని సంయత అంటారు. గుర్రం పరిగెత్తకూడదని అంటే పరిగెత్తకపోతే ఇంక బతికే లేదు, పరిగెత్తాలి కానీ సంయతమై ఉండాలి. అలాగే ఏదైనా టీవీ చూడాలనుకుంటే చక్కగా ఒక సందర్భ శుద్ధి, సందర్భం ఉండాలి. టీవీ చూడడానికి ఒక సందర్భం ఉండాలి, ఏదో వస్తుంటే అది చూడటం కాదు, అది చూసేసి బంద్ పెట్టేయడం. ఇంకా తర్వాత ఏదో యూస్లెస్ ప్రోగ్రామ్ ఏదో వస్తూ ఉంటుంది, బంద్ పెట్టేయడం. ఎప్పుడైనా పాటలు వినాలనుకుంటే ఆ పాటను ఆన్ చేసుకుని సెలెక్టెడ్ సాంగ్ని ఆన్ చేసుకుని శ్రద్ధగా వినేసి ఆ కవి యొక్క అతని మనోగతాన్ని చక్కగా ఆస్వాదించి ఆ పాటని అక్కడితో బంద్ పెట్టేయాలి. అంతేగాని అలా ఆన్ చేసి పెట్టుకుని వచ్చిందల్లా వింటూ ఉంటే నిర్మాణం వస్తూ ఉంటుంది ఆల్ డే టైం. కాబట్టి అసంయతములుగా ఉండకూడదు, బుద్ధి మనస్సు ఇంద్రియములు సంయతములై ఉండాలి. ఒకవేళ అసంయత అవి సంయతములుగా లేవనుకోండి, మనిషి సంసారంలో పడిపోతాడు. సంసారం అధిగచ్చతి, సంసారంలో పడిపోతాడు. దీనికోసం మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఆ ఎలిమెంట్ మనలోనే కొద్దిగా గొప్ప ఉండొచ్చు. మనం ఏదో కొంత వేదాంతం అధ్యయనం చేస్తూ కొంత పరివర్తన చెంది ఉన్నాము అనుకున్న సందర్భంలో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన బంధువులే, మన అన్నలు మన తమ్ముళ్ళే, మనకే కనపడుతూ ఉంటారు. సంసారంలో గిలగిల్లాటితో కనపడుతూ ఉంటారు, వాళ్ళు సంసారంలో మునిగి ఉన్నారు అని తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ రకమైన నియంత్రణ సంయతత్వము లేకపోతే హేతువు. ఆ రూపకం ఎంత బాగుందో చూడండి. తర్వాత సంయతైస్తూ అధ్వన పారం తద్విష్ణో పరమం పదం
ఆప్నోతి ఇది దర్శయిత్వా. ఓకే, అసంయతములైనట్లయితే ఇంద్రియములు వాడు సంసారంలో పడిపోతాడు అంటే ఇది అలా స్పష్టంగా మన ముఖం మీదనే కనపడుతూ ఉంటుంది. అసంయతములై సంసారంలో పడిపోవడం అన్నది ఎలా ఉంటుందన్నది మన ముఖం మీదనే కనపడుతూ ఉంటుంది. ధనాన్ని పోగేయటం, చాలా ఖరీదైన విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండడం, అటువంటి వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు సర్వత్రా. బహుశా అటువంటి ఎలిమెంట్ మనలో కూడా కొద్ది మేరకు ఉంటే ఉండవచ్చు కూడా. అటువంటి వాళ్ళు చాలా విలాసవంతంగా జీవిస్తూ ఉంటారు, భోగాలను అనుభవిస్తూ ఉంటారు, కానీ రోగిష్టి వాళ్ళుగా ఉంటారు, ఏవో రోగాలతో సతమతమవుతూ ఉంటారు. ఒక ఆయన అన్నారు, రోజు హై క్లాస్ చపాతి, వెరీ హై క్లాస్, ముతక చపాతి కాదు అంటే కొంచెం క్వాలిటీ, హై క్వాలిటీ చపాతి, తర్వాత దాంట్లో బటర్ వేయాలి, గుడ్ అమౌంట్ ఆఫ్ బటర్, దానికి మంచి సెలెక్టెడ్ ఫ్రూట్స్, ఏమిటి, మామిడి పళ్ళు సీజన్ 3 నెలల్లో కూడా ఆ మామిడి పళ్ళ రసం తీసి ఆ కప్పు నిండా రసం ఇచ్చినట్లయితే ఒక 4 చపాతీ ఆ బటర్ వేసిన ఈ మామిడి పండు రసంతో పుచ్చుకోవడం, ఇది దిస్ ఈజ్ మై హ్యాబిట్ అని ఒక ఆయన చెప్పారు. ఐస్ క్రీమ్ బటర్ దిస్ ఈజ్ వాట్ హీ టోల్డ్ మీ, అండ్ దెన్ ఈవెన్ యాజ్ హీ సెలింగ్ మీ దాట్ ఐ కుడ్ సీ దట్ హీ ఈజ్ వెరీ హెల్తీ అండ్ హీ స్ట్రగ్లింగ్ టు వాక్ అండ్ హీ హ్యాస్ బీపీ అండ్ డయాబెటీస్ అండ్ సమ్ అదర్ ఇష్యూస్ ఆఫ్ బీపీ రిలేటెడ్ ఆర్ డయాబెటీస్ రిలేటెడ్ మీకు దానికి సరిపడుతోల్లా దాని మన ముఖం మీదనే కనబడుతూ ఉంటుంది. ఇంకా మనస్సు దగ్గరికి వచ్చారనుకోండి, నాకు ఇంట్లో అందరూ నా చెప్పిన మాట వినాల్సిందే, నా మాట చెల్లుబాటు అవ్వాల్సిందే, నేను నా కంట్రోల్లో ఉండాల్సిందే అని ఈ రకమైన అహంకారంగా ఉంటారు కొంతమంది. వాళ్ళు పడేటువంటి యాతనలు, వాళ్ళని చుట్టూ ఉన్న వాళ్ళు చిట్టుకునే తిట్లు అన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. ఇట్ ఈస్ బిఫోర్ అస్, మన ముందే ఉంటుంది. కాబట్టి ఈ సంసారం అన్నది ఇంద్రియములను మనస్సును కొంచెం సంయతం చేయాలి. సంయతము అంటే అదేదో కంట్రోల్ అని మీరు అలా బెంగపడాల్సింది ఏమీ లేదు. సంయతం నామో ఉపరతి, జస్ట్ విత్డ్రాయే చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని అయినా అలా కంట్రోల్లో పెట్టేసి కష్టపడిపోయి డిసిప్లిన్లో పెట్టేసి అలాగే విత్డ్రాయాలి. థాట్లెస్, ఈట్ మోడరేట్లీ, వాచ్ టీవీస్ మోడరేట్లీ, లిసన్ టు మ్యూజిక్ మోడరేట్లీ, డ్రెస్ అప్రోప్రియేట్లీ, డ్రెస్ మోడరేట్లీ అంతే. నేను మొన్న ఒక కోటేశ్వరుణ్ణి కలిశాను, భద్రుక గారిని, హరిప్రసాద్ భద్రుక, పత్రికా కాలేజీ కరస్పాండెంట్, అది పేపర్లో కూడా వచ్చిందండి. ఆయనకి వాళ్ళు ఫెలిసిటేషన్ చేశారు. ఆయన భద్రుక కాలేజీకి 50 ఏళ్ళ సర్వీస్ చేశారు, చైర్మన్గా, మోస్ట్ సెల్ఫ్లెస్ సర్వీస్. ఆయన్ని ఫెలిసిటేట్ చేస్తే ఆయన ఉన్నారు, ఐ డోంట్ వాంట్ ఎనీ ఫెలిసిటేషన్, ఐ డోంట్ నీడ్ ఫెలిసిటేషన్. ఈశ్వరారాధన రూపంగా కర్మయోగం చేసాం, మనకు ఫెలిసిటేషన్ అక్కర్లేదు. అంటే వాళ్ళు ఆయన్ని అతి కష్టం మీద ఎస్ అనిపించారు. దానికి ఒక సెంటిమెంట్ ఒకటి ఉంది, ఓ సెంటిమెంట్ పెట్టి ఈ ఫెలిసిటేషన్కి మరొక దానికి కనెక్షన్ ఇచ్చి, ఈ ఫెలిసిటేషన్ ఆగిపోతే అది కూడా ఆగిపోతుందని ఆ రకమైన సెంటిమెంట్ ఒకటి పెట్టి మొత్తానికి ఎస్ అనిపించారు. అప్పుడు ఆయన ఒప్పుకున్నారు. సరే, కండిషన్ ఏమిటంటే ఫెలిసిటేషన్కి పొలిటీషియన్స్ రాకూడదు, సినిమా వాళ్ళు రాకూడదు, తర్వాత సమాజంలో ప్రఖ్యాతులు ఉంటారు, ధనవంతులు వాళ్ళు, వాళ్ళెవళ్ళు రాకూడదు, బిజినెస్ పీపుల్ అక్కర్లేదు. మరి ఎవరు కావాలండి మీకు ఫెలిసిటేషన్? అంటే ఒక స్వామి కావాలి. ఆ స్వామి దండం పట్టుకుని చుట్టూ 10 మంది శిష్యులను పెట్టుకుని అట్టహాసంగా ఉండకూడదు. ఈ టోల్ లైక్ దాట్, ఒక దండం పట్టుకోవడం, ముందు వెనక శిష్యులు, ముట్టుకోవడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు, వస్తేనేమో రావడం, అలా ఉండడానికి వీల్లేదు. హీ వాంటెడ్ ఇట్ లైక్ దాట్. ఆ స్వామి చాలా సింపుల్గా ఉండాలి. భగవద్గీతని, ఆయనకి భగవద్గీతలకి ప్రీతి, ఆయన బాగా చదువుకున్నవారు, భగవద్గీతని చదువుకుని సమాజానికి భగవద్గీతని బోధించే వాళ్ళు ఇది ఉండాలి. వీళ్ళు వెతుకుతున్నారు స్వామి కోసం. ఎక్కడ దొరుకుతాడు స్వామి?
ఇప్పుడు ఈ కండిషన్స్ స్వామి ఎక్కడ ఉంటుందండి? ఆఖరికి మొత్తానికి గిరగిరా తిరిగి నా ఉమ్మన్ దగ్గర వాళ్ళారు, అక్కడికి వచ్చారు. నేనున్నా నీ ఫెలిసిటేషన్స్, అది నా వల్ల వదండి, నాకేదో క్లాస్ అది ఉంటుంది, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని నేను చెప్పాను. ఇలా చెప్తే ఓ పెద్ద మనిషి ఫోన్ చేసి నువ్వు ఇంతటి వాడి వల్ల నాకు తెలుసు అని చేత ఫోన్ చేస్తున్నా, ఇది మాత్రం నువ్వు నో అనొద్దు, నువ్వు నో అన్నావంటే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది అని నేను రామకృష్ణ మిషన్లో బోధమయానంద గారు ఇంకో స్వామి ఉన్నారు, మమ్మల్ని ఇద్దరిని వాళ్ళు ఇన్వైట్ చేశారు. మేము రిజిస్ట్రేషన్కి వెళ్ళి ఫెలిసిటేట్ చేసి వచ్చాం. ఆయన చూస్తే నాకు ఆశ్చర్యం వస్తుంది. ఆయన చాలా నిరాడంబరమైన మనిషి. ఆయనకి ఎంత సంపద ఉందంటే, ఆయనకి 1100 కోట్ల రూపాయల సంపద ఉందని ఎవరో ఎస్టిమేట్ చేసి నాతో అన్నారు. అంత నిరాడంబరమైన మనిషి మీకు కనపడినా కనపడదు, మంచిగా ఉన్నారు. స్టిల్ ఆన్ హిస్ ఫీట్, స్టిల్ డూయింగ్ ఎ లిటిల్ వర్క్ హియర్ అండ్ దేర్. ఏజ్ 88, బీపీ లేదు, డయాబెటీస్ లేదు, ఏమి లేదు. ఏవో కొన్ని ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి తప్ప స్టిల్ హీజ్ ఆన్ హిస్ ఫీట్. కాబట్టి సంయతములైన ఇంద్రియములను పెట్టుకున్నవాడి బతుకు ఎలా ఉంటుంది అనేది మన ముందు కనపడుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ దేర్ బిఫోర్ అస్. కాబట్టి ఎవళ్ళైతే ఇంద్రియములను సంయమనంలో పెట్టుకుని ఉంటారో వాళ్ళ రథం అంటే ఈ దేహయాత్రకే రథం అని పేరు. ఈ రథము ఈ మార్గము యొక్క అంతమును చేరును. దీని అభిప్రాయం ఏమిటంటే, మీరు కారు ఎక్కారనుకోండి, ఎందుకు ఎక్కుతారు కారు? ఒక డెస్టినేషన్ మనస్సులో పెట్టుకుని ఎక్కుతారు, అక్కడికి ఈ కారు చేరుకోవాలి. దట్ ఈజ్ ఆల్ యూ నీడ్. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, అధ్వన పారం యాతి. ఇప్పుడు నేను ఇక్కడ కారు ఎక్కి విజయవాడలో దిగాలనుకున్నాను అనుకోండి, ఆ కారు విజయవాడ వెళ్ళాలి కదా, సూర్యాపేట దగ్గర అక్కడ గోతులో పడిపోతే ఏమిటి ఉపయోగం? అది విజయవాడ చేరుకోవాలి. అలాగే మనిషి యొక్క జీవితము దారి మొదలైన జీవన యాత్ర గమ్యమును చేరవలను ఇది దర్శయత్వ. అంతవరకు వర్ణించి ఇప్పుడు ఒక ప్రశ్న మిగిలి ఉన్నది, ఏమిటంటే ఆ గమ్యం ఏమిటి అనే ప్రశ్న మిగిలి ఉన్నది. ఇది దర్శయత్వ. ఆ గమ్యాన్ని ఏమని వర్ణించారంటే, విష్ణోః పరమం పదం ఆప్నోతి. ఆ పదములు అలాగే ఉంటాయి, విష్ణువు యొక్క పరమ పదమును పొందును. విష్ణువు యొక్క పరమ పదమును పొందును అనగానే మీరు మొత్తం వైష్ణవిజం అంతా అక్కడ దింపేసే ప్రయత్నం మీరు చేయొద్దు. ఇది వేదాంతం, ఇది ఇది నాటి పురాణ. పురాణ కూడా అంత వైష్ణవిజం ఉండదు. సో మీరు మొత్తం వైష్ణవిజం, ఇట్ ఈజ్ ఐ నాట్ సేయింగ్ ఇగ్నెస్ అనే పర్టికులర్ పర్సన్, విష్ణువు పరమ పదము అంటే వైకుంఠము, లక్ష్మీదేవి, భూదేవి, విశ్వక్సేనుడు, జయుడు, విజయుడు, గరుడు, నిత్యసూరు, ఇంకా మొత్తం మీరు ఈ స్ట్రక్చర్ ఉంటే అక్కడ పెట్టద్దు. దిస్ ఈజ్ నాట్ సమ్ ఆగమ, అది దిస్ ఈజ్ నాట్ సమ్ పురాణ, దిస్ ఈజ్ ఎ ఫిలాసాఫికల్ టెక్స్ట్. కాబట్టి విష్ణువు యొక్క పరమ పదము అనగా నేను తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. కింతత్ అధ్వన పారం విష్ణో పరమం పదం. ఈ దేహయాత్రకు అధ్వ అంటే మార్గము, మార్గమునకు గమ్యము. ఈ అదర్ ఎండ్ ఆఫ్ ది పాత్ అంటే ఈ జీవనయాత్రకు లక్ష్యము. అది దాన్ని ఏమని వర్ణించారు? విష్ణువు యొక్క పరమ పదము అని వర్ణించారు. ఏమిటండి అది విష్ణువు యొక్క పరమ పదం ఏమిటని ఒక సినిమాంస. ఎప్పుడు కూడా తెలుసుకోవాలనేటువంటి ఓపెన్నెస్తో ఉండాలి. మనకి విష్ణు పరమ పదం మనకి తెలిసిందే కదా అనుకున్నాడంటే వాడు హీ రిమైన్స్ ఇన్ ఇగ్నరెన్స్. నాకు తెలిసిన విష్ణు పరమ పదం మాకు తెలియకపోవడం ఏంటి, మాకు తెలుసు అదేమో ఇలా ఇటు ఇటు బ్రహ్మలోకం పైన ఉంటుంది, ఇటు ఎడమవైపు శివలోకం ఎక్కడ అడుగుని ఉంటుంది అని ఇలా మొదలు పెడితే అది కాదు పరిస్థితి. విష్ణు యొక్క పరమ పదం ఏమి అని తెలుసుకోవాలి. చాలా చాలా విలక్షణమైన ప్రతిపాదన. అంటే సమాజంలో మీకు ఉన్నటువంటి మతం యొక్క మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా దాన్ని నెగేట్ చేసేటువంటి ప్రతిపాదన. దాంట్లో ఎక్కడ సారము లేదు అని మనకి ముఖం మీద కొట్టినట్టు చెప్పేటువంటి ప్రతిపాదన. నేను కంపేర్ చేస్తే అలా ఉంటుంది. ఇంతకీ ఆ విష్ణువు యొక్క పరమ పదము, మార్గము యొక్క అంతము, అది ఏమిటి
కింతత్ ఇది ఆకాంక్షయాం అనే ఒక ఆకాంక్ష బయలుదేరుతుంది. ఆకాంక్ష అంటే తెలియాలనే కోరిక, మనం తెలుసుకోవాలి అనే కోరిక మొదలవుతుంది. దానికి సమాధానం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారో తెలుసిన ఇంద్రియేభ్యం పరాహ్యర్థ దగ్గర మొదలుపెట్టి చెప్తున్నారు.